నా ఇంట్లో నా కుటుంబంలో నేను పని పనిచేయించిన నా ఉద్యోగం చోట నా వ్యాపారంలో లేక నా ఏరియాలో కొంతమంది చేత చాలా ద్వేషింపబడుతున్నానండి చాలా దూషింపబడుతున్నానండి వాట్ ఐ హ్యావ్ టు డూ యాజ్ ఎ క్రిస్టియన్ హౌ ఐ హ్యావ్ టు ఫేస్ సచ్ ఎ హెట్రిడ్నెస్ అటువంటి దూషణ ద్వేషమును నేను ఎలాగ ఎదుర్కోమంటావు అనే మాటని ధ్యానించుకుందాము దావీది ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం ఫస్ట్ టైం తన జీవితంలో పరిశుద్ధాత్మతో తన్మయుడైపోయి నేను రాజుని అని మర్చిపోయి గంతులు వేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే మహారాణి గారు అమ్మాయి కదీవుడి సౌలు సౌలు మహారాజు గారు కుమార్తె మేకాలు కిటికీలను చూస్తూ మనసులో దావీదిని దూషించింది నేను ఎంత ఆత్మతో అయిపోతే నా భార్య ఎంత చీప్గా నన్ను చేస్తుందా అని డిస్కషన్ పెట్టుకోలేదు గొడవలో దెబ్బలాటలు జరగలే ఏం జరిగింది వదిలేసాడు నేను ఒక మాట చెప్పనా నువ్వు వదిలేసిన దేవుడు వదలడు దావీది వదిలేసాడు దేవుడు గర్భాన్ని సీలేసేసాడు ఎవరికి మీ కాళ్ళకి నేను ఇంకా ఒక మాట చెప్పనా నీ భార్య కానీ నీ భర్త కానీ నీ బిడ్డల కానీ దేవునికి విరోధంగా తప్పు మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు రెస్పాండ్ అయిపో గట్టిగా తిట్టేయి నువ్వు ఎంత కోపడాలో కోడే కోపడే కాపాడిపో ఎందుకో తెలుసా నా భార్య కోపం నా భార్య మీద దేవుని కోపం రాకూడదు అర్థమవుతుంది అర్థం అవట్లేదా ప్రభా నేను కోపడ్డాను ప్రభా నేను కోపడ్డాను ప్రభా దయచేసి నా భార్య మీద నీ కోపం రప్పించదు నేను కోప్పడితే భయంకరం తిడతాను ఇంకా దట్టుకోకపోతే చేత్తో దెబ్బ కొడతాను అంతే దేవుడు కోప్పడితే లైఫ్ టైం డ్యామేజ్ లైఫ్ టైం డ్యామేజ్ దావిది ఏం కాపాడలేదు భార్య మీద దేవుడి సీలేసి చేయడం గర్భాన్ని ఈరోజు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు ఆ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే దారుణంగా దిప్పి పొడిచేవారు ఆ రోజుల్లో జీవితకాలమంతా కుములిపోయింది నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని కోపము నీ కుటుంబం మీదకి రగలక ముందే నీ కూతురు తప్పు చేసినప్పుడు నీ కొడుకు తప్పు చేసినప్పుడు నీ ఇంట్లో ఒకరు తప్పు చేసినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి తెలుసా రెండు యాంగిల్స్లో రెస్పాండ్ అవ్వాలా ఒకటి నేను గద్దించి అడుగు బుద్ధి చెప్పాలి రెండు నేను గద్దించాను కాబట్టి దేవుడికి దేవుడు గద్దించకుండా ఉంటాడులే పనికి మళ్ళీ గారాలు పెట్టేసి కొడుకు కూతురు ఇష్టం వచ్చినట్టు తిరిగినా మనం మేమని అనుకున్నాను మేము మన మన గారం తనకుండా ఉన్నామనుకో ఏం జరుగుతుంది దావీది గారు కూడా అటువంటి పనికిమాలని గారమే పెట్టాడు అభిషేలోకి నాయన నువ్వు నన్ను చంపేసినా నేను చచ్చిపోతాను నువ్వు బాగా ఉండాలి నాయన అన్నాడు దేవుడు అంతవరకు ఊరుకున్నాడా భూమికి ఆకాశం మధ్యలో ఎలాంటి తీసి చంపేశాడు దేవుడు కొట్టకముందే నువ్వు రెస్పాండ్ అవ దావీదు జీవితంలో ఎన్నో నిందలు ఎన్నో వేదనలు ఎన్నో హేట్రిడ్ ఎన్నో దోషంలో ద్వేషాలు దావీదు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా ఈరోజు నువ్వు నేను ఎదుగుతున్నప్పుడు ఇఫ్ యూ ఆర్ ఏ మెచ్యూర్డ్ పర్సన్ నువ్వు నేను పరిపక్వత చెందిన బిడలమైతే మనం తెలుసుకో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నిజమైన పరిపక్వత ఉంటే ఆ హేట్రిడ్ని ఫేస్ చేయడం తెలుసుకోవాలి ఆ హేట్రిడ్ని ఫేస్ చేయడం అంటే ఏంటంటే దావీదులా ఫేస్ చేయాలా సౌలులా ఫేస్ చేయాలా దావీది ఎలా ఫేస్ చేశాడు సౌలు ఎలా ఫేస్ చేశాడు షిమి అనేవాడు దావీదును తిడుతూ ఉంటే యోవాబు లాంటి యుద్ధ వీరులను ఊ అని వాడు తలదేస్తానంటే దావీది ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా దూషించనివ్వండ్రా వాడిని క్షపించనివ్వండ్రా వాడు నన్ను క్షపిస్తుంటే దేవుడు వినకుండా ఉంటాడా వింటాడు వాడు నన్ను క్షపిస్తున్న శాపానికి బట్టి దేవుడు నాకు మేలు చేస్తాడులే దట్స్ ద వండర్ఫుల్ థియాలజీ దావీదిలో ఉన్న అత్యున్నతమైనటువంటి దైవ జ్ఞానం అది వాడు నన్ను శపిస్తూ ఉంటే ఇఫ్ ఐ షట్ మై మౌత్ నా నోరు మూసుకుని ఉంటే దేవుడు నా కొరకు నోరు తెరిస్తాడు హలే లోయ చదవండి అన్నమాట భక్తుడైన దావీది చెప్పిన మాట రెండవ సమయాలు గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చును పన్నెండవ వచ్చును పదకొండవ వచ్చును లాస్ట్ నుంచి చదువు నన్ను వాని జోలి మానుడి సెలవిచ్చి ఉన్నాడు గనుక అది వానికి ఉన్నాడు గనుక వానిని శపింపనియుడి వాని శింపనీయుడి యహోవా నా శ్రమను లక్షనేమో అది వాడు పలికిన శాపమునకు బదులుగా ఇది ఎక్సలెంట్ మాట వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో యహోవా నాకు మేలు చేయనేమో అది ఎవరికి స్తోత్రం కలను గాక తిట్ని చెప్పించని ఆ కర్సెస్ అన్ని నాకు దేవుడు ఎలా మార్చాడు దీవెనగా మార్చుతాడు అది దావీది యొక్క స్ట్రాటజీ నిజంగా దేవుడు మరి దీవెనగా మార్చాడో చెప్పండి మార్చాడు ఎవరు సాక్ష్యం క్షిమియే సాక్ష్యం ఇస్రాయిల్ పద కతిమా గోత్రాలు పదకొండు గోత్రాలు ఏం చేసినాయి అంటే ఫిలిస్తీన్కి భయపడి మనకు లీడర్ లేడు దావీది కనుక మనకి రాజు అయితేనే మనం బ్రతకగలం లేకపోతే మన వాళ్ళు ఎసుకెళ్ళిపోతారు అనుకుని ఇస్రాయిల్ పదకొండు గోత్రాలు యునానిమస్గా దావీదిని రాజుగా పట్టాభిషేకం చేయడానికి ఆహ్వానించారు దావీదు తన జీవితంలో ఫస్ట్ టైం పన్నెండు గోత్రాలకి రాజుగా అప్పటివరకు యూదా గోత్రం ఒకటి అతని వైపు ఉంది పన్నెండు గోత్రాలకి యునానిమస్గా రాజు అవ్వడానికి గ్రాండ్ వెల్కమ్ చేస్తూ ఉంటే ఆ పడవ దిగి నది దాటి గట్టు మీద అడుగుపెట్టిన వెంటనే కాళ్ళు మీద పడిపోయి వెల్కమ్ చేసిందావడా ఈడే పర్లా ప్రక్కరున్న శరియా కుమారుడైనటువంటి యోవాబు రాజా దావిదు ఈడు దొంగ ఆ రోజు మనకేమీ లేనప్పుడు మనమే తిరగబడ్డాడు ఈడు కాలు పట్టేసాడు ఈ నమ్మొద్దు ఈసేస్తాను మరీ దావీ ఓరి బాబు మాట్లాడి మాట్లాడితే వేసేస్తాను అంటారు కుమారులు ఇది శుభదినం దేవుడు చాలా అద్భుతంగా పట్టాభిషేకం చేస్తున్నాడు ఇది శుభదినం అన్నయ్య అణుది లేని క్షమించేసి పంపిశాడు దేవుడు అంటున్నాడు బీ స్టిల్ ఎన్ నో దట్ ఐఎమ్ గాడ్ ఊరకుండు నేనే దేవుడిని అని తెలుసు నువ్వు ఊరుకుంటే నేను నోరు తెరుస్తా నేను నోరు తెరిచినట్టే మాటలు కాదు కార్యాలే జరుగుతాయి అన్నాడు దేవుడు లోయా కాబట్టి దా వాళ్ళు ఏం చేద్దాం ఆ హేట్రెడ్ని మనం ఏం చేద్దాం లెట్ ఇట్ గో అన్నయ్ ఒక వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే దూషించి ద్వేషించడం ప్రారంభిస్తావో యు స్టార్ట్ హేటింగ్ దట్ ఫెలో ఎప్పుడైతే ఆ వ్యక్తిని ద్వేషించడం ప్రారంభిస్తావో నీకు తెలియకుండా ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ద్వారానో కొంతమంది ద్వారానో ద్వేషింపబడుతున్నావో బాధపడద్దు అదే సమయంలో దేవుడు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు నువ్వు ఎవరినన్నా ఎక్కువ ద్వేషిస్తున్నావంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ టు లవ్ దట్ పర్సన్ కాబట్టి ఎన్నడూ కూడా ఒక వ్యక్తిని ద్వేషించొద్దు వాడు ద్వేషించవచ్చు దూషించొచ్చు దూషించవచ్చు వాడుగా ఉండడం అంత ఈజీ కాదు నిన్ను బూత్తిట్టిన సౌలు ఉన్నాడు దావీదు ఉన్నాడు అందుకనే వారు ఫలం పొందారు మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు మనము ఫలం పొందుదాం దేవుడు నిన్ను నన్ను ఓర్పు సహనము సాత్వికముతో బలపరిచి ద్వేషాలకి దోషములకి మనము తిరిగి ద్వేషించకుండా దూషించకుండా ఓర్చుకోగలిగే శక్తిని పరిశుద్ధాత్ముడు మనకిచ్చి అనేకమైన దేవుని దీవునులకు పరు పరిశుద్ధాత్ముడు మనల్ని వారసులుగా తీర్చిదిద్ది దీవించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మా తప్పుని తప్పుగా నువ్వు గద్దిస్తున్నప్పుడు దానికి దావీదు వలె తలవొగ్గే జీవితం దయచేయండి నా తాను దావీదుని గద్దించినప్పుడు దాన్ని ఒక తైలాభిషేకంగా తీసుకున్నాడు మేమును కూడా ఒక దోషకులముగా ద్వేషించు వారముగా ఉంటే అది ఎవరినైనా మా ఇంటిలో వారిని అవ్వచ్చు శత్రువులు నవ్వచ్చు అయ్యా ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషింపబడిన వ్యక్తినే నువ్వు ప్రేమిస్తావని ద్వేషిస్తున్న వ్యక్తి దీవెనలకు బదులు శాపాలు తెచ్చుకుంటాడనే సత్యాన్ని ఈరోజు మాకు బోధించావు మా ప్రార్థన మా నోటి మాటలు మా హృదయములను ఉద్దేశాన్ని చూసే దేవుడవు నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దాం అలా సంతోషించిన ఎడల వాడి మీద నుండి దేవుని కోపము త్రిప్పి వేసుకుంటాడని నువ్వు సెలవిచ్చావు నీ వాక్యం ద్వారా నీ సేవకుడైన సులోమాని ద్వారా ప్రభా మేము మా శత్రువుల పట్ల మమ్మను ద్వేషిస్తున్న వారి పట్ల మేము ఏ విధంగా స్పందించాలో ఏ విధంగా మేము ప్రవర్తించాలో నీ ఆత్మతో నీ వాక్యంతో మాకు నేర్పి అన్ని వేళలా నీకు ప్రీతికరంగా మేము జీవించే నీ కృప మాకు దయచేసి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ అండర్స్టాండింగ్లో మమ్మల్ని నడిపించి నీ కృప మహిమైశ్వర్యములో నీ గొప్ప భీకర కార్యాలతో మమ్మలను దీవించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకనుషు నాము తండ్రి ఆమె